Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోదీ తెస్తున్న మరో బ్రహ్మాస్త్రం ఇదే. నోట్ల రద్దు ఫలితం ఇవ్వలేదు. జిఎస్టీ మొదటికే మోసం వచ్చింది. అధికారంలోకి వచ్చాక నల్ల డబ్బును వెలికి తీసి పేదలకు పంచుతానన్న మోదీ ఆశలు నెరవేరలేదు. మరి ఇంకేం చేయాలి? రెండోసారి అధికారం ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీని ఎలాగైనా నెరవేర్చాలి. అందుకే మోదీ మరో అస్త్రం తీయబోతున్నారు. ఇప్పటికే కశ్మీర్ విభజన, ట్రిపుల్ తలాక్, అయోధ్యపై దూకుడుగా ముందుకెళ్లిన మోదీ ఇప్పుడు దేశంలో పేదలకు ఇళ్ల స్థలాలు, భూముల ధరలను అందుబాటులోకి తెచ్చేందుకు సరికృత అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం దేశాన్ని పట్టిపీడిస్తోంది. నల్ల డబ్బు అంతా ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులుగా మారిపోయిందని కేంద్రం గుర్తించింది. నల్ల డబ్బును బడాబాబులు అంతా భూములు, ఇళ్ళు, ఆస్తులు కొనేసి పెట్టుకున్నారని గుర్తించింది. చాలామంది బినామీ పేర్లతో వీటిని కొనిపెట్టారని తేల్చింది. దీంతో ఈ అక్రమార్కుల ఆట కట్టించేందుకు కేంద్రం రెడీ అయింది. దేశంలోని మొత్తం ఆస్తులకు ఆధార్ అనుసంధానం చేయబోతోంది. ఇక నుంచి ఏ ఆస్తికి ఎవరి ఆధార్ అనుసంధానం ఉంటే వారిదే ఆస్తి. ఇక ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు కొన్న వారి ఆధార్ లింకుతో వారి భండారం బయటపడుతుంది. వారిపై ఐటీ దాడులు జరుగుతాయి. తద్వారా వారి అక్రమాస్తులు బయటపడతాయి. ఇక మరో విశేషం ఏంటంటే ఆధార్తో, ఆస్తుల లింక్తో బినామీల ఆస్తుల గుట్టు బయటపడుతుంది. ఒకే ఆధార్తో పెద్ద ఎత్తున ఆస్తులను కలిగి ఉండడం అసాధ్యం. ఈ చర్యతో రియల్ ఎస్టేట్ రంగం నుంచి అక్రమార్కులను నిర్మూలించడం కేంద్రానికి సాధ్యమవుతుంది. ఇప్పటికే నల్ల డబ్బంతా రియల్ ఎస్టేట్లోకి చేరడంతో భూములు, ఇళ్ల ధరలకు కోట్ల డిమాండ్ వచ్చేసింది. దీంతో సామాన్య మధ్యతరగతి జనాలకు సెంటు భూమి, ఇళ్లు కొనడం సాధ్యపడడం లేదు. మోదీ 2020లో అందరికీ ఇళ్లు పథకం తెస్తున్నాడు. దీన్ని అమలు చేయడానికే తాజాగా ఆధార్తో ఆస్తుల లింక్ చట్టం తెస్తున్నారు. ఇది అమలైతే భూములు, ఇళ్ల ధరలు తగ్గి పేదలకు అందుబాటులోకి వస్తాయి. మరి మోదీ వేస్తున్న ఈ బ్రహ్మాస్త్రం ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది వేచి చూడాలి.